శ్రీమతి వక్కలంక సరళ ఒక గొప్ప గాయని. ఆవిడ మద్రాసులో ఉండేది. కొమ్మూరు వేణుగోపాలరావు గారు, తర్వాత బృహత్ సుందర కుచాంబ అనే దంపతుల యొక్క కూతురు. ఆ తల్లి దగ్గరే ఆమె సంగీతం విద్యాభ్యాసం చేసుకుంది. తర్వాత సంగీతం ఆవిడ దగ్గర నేర్చుకున్నది కాబట్టి చక్కగా కృతులు వర్ణాల దాకా అంత బాగా నేర్చుకుంది. ఆ తర్వాత తను కాలేజీ లెవెల్కి వచ్చేటప్పటికీ మంచి గాయనిగా తనకి పేరు తెచ్చుకుంది బయట అన్ని చోట్ల కూడాను. తర్వాత లలిత గీతాలు పాడడం ఇవన్నీ కూడా బాగా అలవాటైనాయి తనకి. ఆ రోజుల్లోనే 1948-49లోనే కీలుగుతం అనే సినిమాలో కాదు సుమా కళ్ళ కాదు సుమా అనే ఒక చక్కని గీతం ఘంటసాల గారితో ఈవిడ డ్యూయెట్గా పాడింది. ఆవిడ సోలో కూడా ఉంది. అయితే అద్భుతమైన గాయని. తర్వాత ఇంకా అంజలీదేవికి కూడా బాలరాజులోని ఇలాంటి వాటిలో కూడా మంచి పాటలు పాడింది. అలా 2-3 సినిమాలు పాడిన తర్వాత ఏమైందంటే 1950 ఆ ప్రాంతంలో తనకి సి రామచంద్ర, హిందీ మ్యూజిక్ డైరెక్టర్, చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, ఆయన్ని ఏవిఎం వాళ్ళు మద్రాసు పిలిచి కొన్ని హిందీ సినిమాలు తీశారు. హిందీ సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అక్కడ ఈ అమ్మాయిని, సరళని, నొటేషన్ రైటర్గా పెట్టారు. తల్లి దగ్గర సంగీతం నేర్చుకుంది కాబట్టి చక్కగా నొటేషన్ రాయగలిగిన పరిస్థితి అమ్మాయికి ఉండేది. ఉండి అక్కడ ఆయన దగ్గర వర్క్ చేస్తూ ఎన్ని అన్ని పాటలకి నొటేషన్స్, ఆర్కెస్ట్రాకి అన్నిటికి కూడా రాసి పెట్టేది అనమాట. అలా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తనకి పెళ్ళి అయిన తర్వాత ఆయన భర్త మిలిటరీలో డాక్టర్, అందుకని ఆయనతో పాటు వెళ్ళిపోయి వేరే నార్త్ ఇండియాలో ఎక్కడెక్కడో పూనాగైనా ఇలాంటి చోట్లంతా పనిచేసి మళ్ళీ 57లో హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వస్తే ఇక్కడ ఒక 5 ఏళ్ల పాటు ఉంది. తను ఉన్నప్పుడు రేడియోకి వస్తే సరే విశ్వనాథం గారికి తెలుసు మద్రాసులో, అందుకని ఈ అమ్మాయిని పిలిస్తే పిలిచి నాతో నన్ను చూసింది అంతకుముందు. సరే మేమిద్దరం కలిసి పాడడం, నేను వెంటనే నొటేషన్ నేను రాసుకోవడం నాకు అలవాటు, అలాగే ఆ అమ్మాయి కూడా విశ్వనాథం గారి నోట్లోంచి ట్యూన్ రావడం ఏమిటి, మేము ఇద్దరం నొటేషన్ రాసేసుకునేవాళ్ళం. నాతో పాటు ఈక్వల్గా నొటేషన్ రాయగలిగిన స్తోమత సరళకి మాత్రమే ఉండేది. మిగతా వాళ్ళు ఎంతమంది స్టాఫ్ ఆర్టిస్టులు ఉన్నా సరే మా ఇద్దరి చేతి పాడించేవారు. అద్భుతమైన పలుకుంది అమ్మాయికి. తను నార్త్ ఇండియాలో కూడా తిరిగి వచ్చిందేమో, అందుకని హిందీ, బెంగాలీ, మరాఠీ ఇలాంటి లాంగ్వేజెస్లో పాటలు కూడా తను పాడగలిగిన మంచి గాత్రం అది. అందుకని అన్ని చక్కని సంగతులు పలికేవి. అలాగే పంజాబీ కూడా, అలాగే ఏదైనా సరే తను బాగా చక్కగా పలికేది. అందుకని కష్టమైన క్లిష్టమైన పాటలు రేడియోలో ఏవి వచ్చినా సరే, ఆఖరికి సింపుల్గా ఉన్నవైనా సరే, ఏది వచ్చినా సరే బాగా భావయుక్తంగా పాడగలిగిన వ్యక్తి తను. కాబట్టి మమ్మల్ని ఇద్దరినే పిలిచేవారు, మీరు ఇద్దరే పాడండి అని. అలాగే 57లో తను వచ్చినప్పుడు మరి శర్మిష్ఠ, తర్వాత 7 ఏళ్ల పొడుగున, తర్వాత శివక్షేత్ర యాత్ర ఇలాంటి వాటిలో కూడా ఈ అమ్మాయి కూడా నాతో పాడింది. ఇప్పుడు శివ 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 అనరాధ శివనామము చేదా శివపాదము మీద నీ శిరసును చరాదా భవసాగరం ఈదా దుర్భర వేదన ఏదా శివ 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 అనరాధ శివనామము చేదా. ఇది విశ్వనాథం గారు చేసిన అద్భుతమైన పాట ఇది, శివక్షేత్రయాత్రలు. అయితే ఆ శివక్షేత్రయాత్ర పొద్దున పూట లైవ్ ప్రోగ్రామ్ జరిగింది. అప్పటికి ఇంకా రికార్డింగ్స్
రేడియోలో స్టార్ట్ అవ్వలేదు. పొద్దున 7:30కి అందులో బాలమురళీ కృష్ణ గారు హీరోగా యాక్ట్ చేశారు. ఇంకొకళ్ళు శారదా శ్రీనివాసన్, ఇంకా ఒకళ్ళు ఇద్దరు అందరూ హీరోయిన్గా కూడా యాక్ట్ చేశారు. బాలమురళి గారే ఫస్ట్ ఈ పాట పాడారు. తర్వాత గోపాలరత్నం కూడా ఉంది, శ్రీరంగం గోపాలరత్నం, ఆవిడ కూడా కొన్ని పాటలు పాడింది. ఆ తర్వాత అప్పుడు రికార్డింగ్స్ లేవు కదా, అందుకని తర్వాత రికార్డింగ్ నా చేతే పాడించారు విశ్వనాథం గారు. నువ్వే పాడగలిగింది పాడమన్నారు. సో శివశివ అనురాధ, నేను వక్కలంక సరళ ఇద్దరం డ్యూయెట్గా పాడాము అది. అలాగే ఎన్ని పాటలు ఎన్ని పాటలు. ఆ తర్వాత ఎన్నెన్నో స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటే మమ్మల్ని పిలిచేవారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో రేడియోకి కూడాను మినిస్టర్లు అందరూ వస్తుండేవారు. అలాగే బెజవాడ గోపాలరెడ్డి గారు మినిస్టర్గా వచ్చి కృష్ణశాస్త్రి గారు రాసిన కొత్త కోవెల అనే గాంధీజీ బర్త్ యానివర్సరీ కోసం రాసిన సంగీత రూపకంలో ఆయన వచ్చి ఒక ఉపోద్ఘాతం అంతా చదివారు బెజవాడ గోపాలరెడ్డి గారు. ఆ తర్వాత బాలమురళి గారు ఒక పాట పాడారు, ఓ పథిక పదవా కీర్తాయి నీ పయనమురవంత ఆపి. అంటూ ఇది ఒక చక్కని గీతం, ఆయనే ట్యూన్ చేశారు, ఆయనే పాడారు. ఆ తర్వాత వక్కలంక సరళ నేను కూడా కొన్ని రూపకం తర్వాత ఇంకొక దాంట్లో మేమిద్దరం కలిసే పాడాం. అందులో ఇప్పుడు శివక్షేత్రయాత్రలు చెప్పాయి కదా, అలాగే ఇంకో రెండు పాటలు అమ్మాయి కూడా పాడింది. ఏ పుట్టదాగేవు ఎంత పిలిచిన రావు నాగన్నా ఓ నాగన్నా అంటూ ఒక ఫోక్ టైప్లో నాగేంద్రుణ్ణి పూజ చేస్తారు నాగుల చవితికి. ఆ పూజ పాట నేను పాడాను విడిగా, మళ్ళీ సరళ కూడా పాడింది, అది కూడా రికార్డ్ ఉంది. ఆ తర్వాత 61లో మళ్ళీ రాజఘట్టం అని గాంధీజీ డెత్ యానివర్సరీకి సంబంధించి ఒక చక్కని కొన్ని పాటలు రాశారు కృష్ణశాస్త్రి గారు. ఆ స్క్రిప్ట్ రాసింది మాత్రం ఇంకొక ఆయన, దీనికి పాటలు అద్భుతంగా రాశారు. రాసిన దాంట్లో ఏం చేశారంటే, ఒకటి గాలులా నిశిబేళలా ఈ విరహదాగాలెవరు ఆలపించేదెవరు మనసు మరిగే వాగులు. చాలా చక్కని పిక్చర్ క్రియేట్ చేశారు.